పేరును ఈ ఉదయం ఎఫ్ఐఆర్ లో చేర్చింది సిఐడి. అందుకే అంటే హాస్పిటల్లో చెకప్ తర్వాత మళ్ళీ సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్ళడానికి కారణం ఇదే అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ ఇక ఎఫ్ఐఆర్ లో 2021 లో చంద్రబాబు పేరు లేదు, కానీ ఇప్పుడు చంద్రబాబును ముద్దాయిగా చేర్చి మెమో వేసింది. ఈ మేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు సిఐడి పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ ను క్షుణ్ణంగా స్టడీ చేశారు ఏసీపీ కోర్టు న్యాయమూర్తి. వాదనలు కొనసాగుతున్నాయి. ఇక కోర్టు దగ్గర తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? వాదనలు కొనసాగుతున్నాయా? అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? అంటే చాలా మంది పోలీసులు అయితే అక్కడ మోహరించిన పరిస్థితి కనిపించింది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇంకా వాదనలు ఇంక ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఓపెన్ కోర్టులోనే వాదనలు కొనసాగుతున్నాయి. ముందుగా ఛాంబర్లో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరినప్పటికీ దానికి టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో ఓపెన్ కోర్టులోనే వాదనలు వింటా అని చెప్పారు. అయితే అంతకుముందే రిమాండ్ రిపోర్ట్ను న్యాయమూర్తి పూర్తిగా స్టడీ చేసిన అనంతరం పలు కీలక అంశాలు అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త అంశాలు అంటే నిన్న ఏదైతే సిఐడి సంబంధించి సంజయ్ గారు వెల్లడించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే అంశాలు మరలా ప్రస్తావింపజేసుకుంటూ వచ్చారు. కానీ కొత్త అంశాలు ఏవి కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎఫ్ఐఆర్లో మెయిన్గా చంద్రబాబు పేరును చేర్చుతూ ఈ రిమాండ్ రిపోర్ట్ను ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. A1గా చంద్రబాబును, A2గా అచ్చెన్నాయుడును అందులో చేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో 371 కోట్ల కుంభకోణం అని అభియోగం వేయడంతో పాటు A37గా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు చూపించారు. అతన్ని A1గా మార్చేందుకే రెండవసారి సిఐడి సిట్ ఆఫీస్కు తీసుకువెళ్ళినట్టుగా కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 371 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా తిరిగి చంద్రబాబు లోకేష్ వద్దకు చేరాయని ఏదైతే అభియోగం చేయడం జరిగిందో అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో అనేక మార్లు ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 28 పేజీలతో ఈ రిమాండ్ రిపోర్ట్ను అంశాలపై కూడా ప్రస్తావనకు వచ్చిన ఈ రిపోర్ట్లో అభియోగంలో మరలా అంశాలు ఏమీ అయితే లేవని చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్లో సంబంధించి, సిమెంట్స్కి సంబంధించి 90% స్టేక్ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించలేదు. 10% ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం తన డబ్బులు చెల్లించేసింది, దానివల్ల నష్టం జరిగిందనే విషయాన్ని మాత్రం ప్రస్తావించడం జరిగింది. అటు అచ్చెన్నాయుడు సంబంధించి ఈ కేసులో A2గా చూపించడం జరిగింది ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును. అదే సమయంలో ఇక మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ప్రశ్నించిన తర్వాత A1 నుంచి A37లో నెంబరింగ్ మారిందని మనం చెప్పుకోవచ్చు. మార్చి మరలా ఒకసారి ఈ రిమాండ్ రిపోర్ట్తో పాటు ఎఫ్ఐఆర్లో కూడా చంద్రబాబు పేరును చేర్చుతూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి దేని రిమాండ్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఏం చేస్తారు, లేదా అవసరం లేదు అనుకుంటే బెయిల్ ఇద్దాం అనుకుంటే ఏం చేస్తారు అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే ఈ వాద ప్రతివాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అటు చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా ఏదైతే తన వాదనను వినిపిస్తూ ఉన్నారు, మరోవైపు ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇతర ముఖ్య అడ్వకేట్లందరూ కూడా తమ వాదనలను వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక విషయం అయితే మాత్రం ఓవరాల్గా స్పష్టమవుతోంది, స్కిల్ స్కామ్ అని ఏదైతే వీళ్ళు చెబుతూ ఉన్నారో అందులో స్కిల్ డెవలప్మెంట్ కోసం సెంటర్లు పెట్టడం జరిగింది. అక్కడ సెంటర్లు రన్ అవుతూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 72,000 మందికి సుమారు ఉద్యోగాలను కూడా కల్పించిన చరిత్ర ఉంది. దానంతటినీ విస్మరించి ఇక్కడ ఏదో స్కామ్ జరిగినట్టుగా చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రజాబాహుళ్యంతో సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడిన అంశాన్ని పక్కన పెట్టి కొన్ని టెక్నికల్ రీజన్స్ను చూపిస్తూ దీనిలో తప్పులను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అవన్నీ కూడా తప్పులు కాదు, చేసిన
కాస్త ముందు వెనక జరగాల్సిన పనులు అటు ముందు వెనక అంటే 90% ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఒప్పందం చేసుకున్న MOU సిమెంట్స్ వాళ్ళు ఇవ్వాల్సిన స్టేక్ ను కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్టేక్ ను మొత్తంగా చెల్లించడం లాంటి అంశాలను అభియోగాలుగా చూపిస్తున్నారు అయితే అందులో కూడా చాలా వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు అవి కంటికి కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఇక్కడ మోసం జరిగింది అని ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ప్రశ్న అటు చంద్రబాబు అదే విధంగా అచ్చెన్నాయుడు ఆ చంద్రబాబుకు అచ్చెన్నాయుడుకు సంబంధించి తయారు చేసిన నోట్ ఫైల్ ను మంత్రిగా ముఖ్యమంత్రిగా వారిద్దరూ తయారు చేయించి దాన్ని కేబినెట్ ముందుంచారు ఆ నోట్ ఫైల్ ను పూర్తిగా అర్థం చేసుకోక ముందే దాన్ని ఆమోదింపు చేశారు అనే అభియోగాలు లేబర్ మినిస్టర్ గా ఆ సమయంలో ఉన్నారు ఈ శాఖకు సంబంధించి ఆయనకి ఎట్లాంటి కూడా దానికి సంబంధించినటువంటి లేదు సో ఎందుకు అచ్చెన్నాయుడు పేరు ఎందుకు దాంట్లో కలపాల్సి వచ్చింది అంటారు ఏంటి ఏం చెప్తారు అంటే స్కిల్ అనేది ఇప్పుడు లేబర్స్ కూడా స్కిల్ డెవలప్ ఉంటుంది ఫర్ సపోజ్ ఐటిఐ ఫిట్టర్స్ ఇటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆ శాఖను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది తప్పించి దీంట్లో పెద్దగా కారణం ఏమీ లేదు లేబర్ కూడా అంటే స్కిల్డ్ లేబర్ తయారు చేయడం కావచ్చు లేదా వాళ్ళ కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ లాంటివి అందజేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆ శాఖ కూడా సంబంధం ఉందని చెప్పినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ ఆయన చూశారు కాబట్టి దానికి ఈ స్కిల్డ్ కార్పొరేషన్కు ఎలాంటి సంబంధం లేదని మనం చెప్పుకోవచ్చు అటు లోకేష్ పాత్ర కూడా ఉంది దాన్ని కూడా త్వరలో వెలికి తీసే అవకాశం కూడా లేకపోలేదు ఆ శాఖలో పనిచేసినటువంటి కీలక అధికారులు దొరికాక విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళని ఏదైతే చెప్తూ వచ్చారో లోకేష్ కూడా ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖలను చూశారు కాబట్టి ఆయన కూడా దీంట్లో సంబంధం లేదు అయినప్పటికీ కూడా కావాలని కక్షపూరితంగా వీరందరినీ కూడా ఈ ట్రాప్లోకి లాగి ఎవరైతే గట్టిగా విపక్షాల్లో ఉండి అధికార పక్షాన్ని ఎదిరిస్తారో వాళ్ళందరినీ కూడా కిమ్మనకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరిగాయని భావించవచ్చు అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా దిగటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఎటువంటి ఊహాజనితమైనటువంటి ఆరోపణలు చేసిందో వాటన్నిటిని కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే వాదనలు ప్రారంభమయ్యాయి కాబట్టి మరి కాసేపట్లో వాదనలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు వెలువడే అవకాశాలు ఉన్నాయి రెడ్డిగా మొత్తం మీద ఏదైతే 27 పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలైతే సిఐడి పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తోంది దాంట్లో పూర్తిగా కూడా సిఐడి డిఎస్పి ధనుంజయుడు పేరు మీద ఈ రిమాండ్ రిపోర్ట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడంటూ కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కూడా సిఐడి దాంట్లో అభియోగాలు మోపడం జరిగింది 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగిందని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది వాదనలు కొనసాగుతూ ఉన్నాయి చూస్తున్నాం రిమాండ్ రిపోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఈ ఉదయం ఎఫ్ఐఆర్లో చేర్చింది సిఐడి ఎఫ్ఐఆర్లో 2021లో చంద్రబాబు పేరు లేదు కానీ ఇప్పుడు చంద్రబాబును ముద్దాయిగా చేర్చి మెమో వేసింది ఈ మేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు సిఐడి పోలీసులు రిమాండ్ రిపోర్టును క్షుణ్ణంగా స్టడీ చేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇక ఇరు పక్షాల మధ్య వాదనలైతే కొనసాగుతూ ఉన్నాయి చంద్రబాబు తరపున ఓపెన్ కోర్టులో సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపిస్తున్నారు సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తోంది 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఇక ఇటు సిఐడి చీఫ్ సంజయ్ నిన్న చెప్పిన అంశాలనే ప్రధానంగా ఇందులో కూడా పేర్కొనడం జరిగింది నేరపూరిత కుట్ర నిధుల దుర్వినియోగం కావచ్చు అట్లాగే ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబుపై ప్రధానంగా నేరాభియోగాలు మోపారు సిఐడి పోలీసులు ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కావచ్చు లేదంటే ఫోర్జరీ చేసి మోసం చేయడం ఇక డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి అభియోగాలైతే చంద్రబాబుపై మోపారు ఇక ప్రజాసేవకుడిగా ఉన్న తన స్థానాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని కూడా రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు డిజైన్టెక్ ఇటు సిమెంట్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు కూడా చేయడం జరిగింది మొత్తం 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు చెప్పారు సిఐడి అధికారులు
రైటిక డిజైన్టెక్ సంస్థ కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిందన్నారు. ఇందులో ఇక ఈ సమయంలో జీఎస్టీ ఎగవేసిందని కూడా పేర్కొనడం జరిగింది. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని సిఐడి అధికారులు అయితే చెప్పారు. టెక్నాలజీ పార్ట్నర్లుగా నామినేషన్ పద్ధతిలో ఈ సంస్థలను నియమించాలని పేర్కొన్నారు. వారికి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల మీద చెల్లించారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని, తమ స్వార్థం కోసం ఈ విధంగా చేశారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో ఇంకొన్ని అంశాలు, ఇక ప్రాజెక్టు వివరాలను పూర్తిగా పరిశీలించకుండానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు కలిపి క్యాబినెట్ ముందు ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టారని కూడా రిమాండ్ రిపోర్ట్లో అభియోగాలు మోపారు సిఐడి పోలీసులు. ఈ నోట్ ఫైల్ను యథాతథంగా ఆమోదించారని కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే నిధులు విడుదల చేశారన్నారు సిఐడి పోలీసులు. అదేవిధంగా సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద ఈ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇక చంద్రబాబును A37గా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు అప్పగించాలని కూడా సిడిఐ కోరినట్టుగా తెలుస్తోంది. రైటిక నిన్న ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండానే అక్కడికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకోవడం కావచ్చు. తర్వాత చాలా ప్రాంతాలు తిప్పుతూ కూడా ఇటు హాస్పిటల్కి తీసుకురావడం, ఆ తర్వాత అక్కడ ఆయనకు సంబంధించినటువంటి చెకప్లు చేయడం, ఆ తర్వాత ఈరోజు ఉదయం ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ అంటే కోర్టుకి ప్రవేశపెడతారు, కోర్టుకు తీసుకువెళ్తారనే సమయంలో మళ్ళీ సిట్ కార్యాలయానికి మళ్ళీ తీసుకురావడం. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ నేపథ్యంలో మళ్ళీ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు, దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో ఇంకొన్ని అంశాలు పొందుపరిచే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో కూడా ఈరోజు ఉదయం అందులో చంద్రబాబు పేరు ప్రస్తావించడం కావచ్చు, అట్లాగే అచ్చెన్నాయుడు పేరును కూడా దాంట్లో కలపడం కావచ్చు. ఇవన్నీ కూడా జరగాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సిట్ అధికారులు అయితే పూర్తిగా కూడా దాంట్లో క్షుణ్ణంగా ఎలాగైనా కానీ దీంట్లో వాదోపవాదనలు వినిపించాలనే నేపథ్యంలో కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్టు తయారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు ఓపెన్ కోర్టులో కూడా దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. రైటిక 2021లో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు దీంట్లో ప్రస్తావన లేదు, ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ నమోదు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడే కక్షపూరితంగా ఇదంతా చేశారు అని ఇటు టీడీపీ శ్రేణులు కూడా